సైదా మౌలా వొకేషనల్ జూనియర్ కాలేజీ పిచ్చడు రోడ్ ఎస్ఎం నగర్ దర్శి కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య బిఎస్సి బిఏ బికామ్ బిబిఎస్సి అండ్ సివిల్ ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా చేరే అవకాశం డైరీ వెటర్నరీ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయం గవర్నమెంట్ లో యానిమల్ హస్బెండరీ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశం సివిల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ నందు సర్వేయర్ ఉద్యోగ అవకాశం MLT గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగ అవకాశం MPHW లేదా ANM గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ నందు నర్స్ గా ఉద్యోగ అవకాశం మన దర్శ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం దర్శి మండలంలోని చందలూరులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు నాంతాడును గుర్తు తెలియని దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత లాక్కొని వెళ్ళే ప్రయత్నం చేయగా మహిళ ప్రతిఘటించడంతో మహిళను ఆమె భర్తను దొంగలు కర్రలతో కొట్టి పారిపోయిన సంఘటన జరిగింది తెలిసిన సమాచారం ప్రకారం చందలూరులోని వడ్లమూడి బాలగురవయ్య కొడుకు గురుబాల కోడలు రవణమ్మ ఆరుబయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు యువకులు రవణమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె కేకలు వేయటంతో భర్త కూడా నిద్ర లేవటం జరగగా భార్యాభర్తల్ని దొంగలు కర్రలతో కొట్టి పరారయ్యారు ఒక దొంగ చెప్పులు మాత్రం మంచం వద్దనే వదిలివేయటం జరిగింది దొంగల్ని పట్టుకునేందుకు గ్రామంలోని యువకులు వెతకటం ప్రారంభించగా ఇద్దరు వ్యక్తులు వీరికి కనిపించడంతో వారిని అనుమానిస్తుండగా భార్యాభర్తలు కూడా ఈ ఇద్దరు కొత్త వ్యక్తుల్ని చూసి అనుమానిస్తున్నట్లు కూడా తెలుస్తుంది పోలీసుల విచారణలో నిజానిజాలు తెలియాల్సి ఉంది రవణమ్మ మాత్రం బంగారు గొలుసును ధైర్యంతో కాపాడుకోగలిగింది చందలూరులో ఇది హాట్ టాపిక్ అయ్యింది